క్రీస్తునందు ప్రియమైన విద్యార్థులైన వారులారా, దేవనామమున మీకెల్లరకు శుభములు కలుగును గాక. ఆమేన్. మీరు చాలా ప్రాముఖ్యమైనటువంటి వయసులో, అనగా విద్యను అభ్యసించే వయసులో మీరున్నారు. ఈ వయసులో బాధలు, కష్టాలు, ముఖ్యంగా బాధ్యతలు లేనటువంటి ఈ వయసు, తల్లిదండ్రులైన వారు ఎంతో కష్టపడి వారు మీ కొరకై మీకు తెలియకుండగా ఎంతో శ్రమ వారు అనుభవించచ్చు. మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, వారికి వల్ల మీరు బాధపడకూడదు, గొప్పవారిగా మీరు ఉండాలని తల్లిదండ్రులైన వారు మీ విషయమై వారు పొందేటటువంటి శ్రమ వర్ణనాతీతము. మీలో కొంతమంది మీ తల్లిదండ్రుల యొక్క ప్రయాస మీరు ఎరిగిన వారై ఉన్నారు, ఎరగనటువంటి వారిగా మీలో అనేక మంది ఉన్నారు. మీ తల్లిదండ్రుల యొక్క ఆశను నెరవేర్చేవారిగా మీరు బలంగా చదవలసిన వారమై ఉన్నారు. అలాగే దేవుడు మీ పట్ల కలిగి ఉన్నటువంటి కార్యము చాలా ఉన్నతమైనదిగా ఉన్నది అనబడి విషయాన్ని దేవునికి వాక్యాన్ని బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ సృష్టి ఎంత ప్రాముఖ్యమైందో, ఈ సృష్టిలో ఉన్న మానవుడు దేవుని దృష్టికి ఎంతో ముఖ్యమైన వాడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేయుచున్నది. కనుక దేవుని యొక్క చిత్తము అది ఏమయ్యున్నదో అది మనము బాగా తెలుసుకుని ఆ ప్రకారముగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. విద్యార్థిని, విద్యార్థులైనటువంటి మీరు పాటించవలసినటువంటి కొన్ని విషయములు ఇప్పుడు మీకు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క మనసులో ఏముంటుంది అంటే, ఈ సంవత్సరంలో జరిగే ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వాలి, ఇదొక్కటి బాగా మీలో కలిగి ఉన్నటువంటి కోరిక, మంచిది. అయితే ఈ ఎగ్జామ్స్లో మాత్రమే మీరు విజయాన్ని పొందడము కాదు, కానీ మీ జీవితంలో గొప్ప విజయాన్ని మీరు పొందడానికి కొన్ని విషయాలు పాటించినట్లయితే తప్పనిసరిగా మీరు విజయాన్ని చూస్తారన్నబడి విషయాన్ని గమనించాలి. మొట్టమొదటిగా రోజుకి కనీసం 1 గంట దైవ ప్రార్థనలు మీరు గడపాలి. దేవుడు 24 గంటలు ఇచ్చారు ఒక రోజుకి. ఆ 24 గంటల్లో నీవెంతో సమయాన్ని వాడుకుంటున్నావు, నీ చదువు కొరకు, అలాగే నువ్వు నిద్రపోవడానికి వాడుకుంటున్నావు, నీ కొరకే. దేవుని సన్నిధిలో రోజుకి కనీసము 1 గంట దైవ ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. ప్రియులారా, ఇది మీరు అలవాటు చేసుకుంటే మీరు చాలా గొప్ప జీవితాన్ని మీరు చూడగలుగుతారు, ఎన్నో విజయాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. అలాగే 40 మంది గ్రంథకర్తలతో పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రోజుకి కనీసము 5 అధ్యాయాలు మనం చదివినట్లయితే జ్ఞానము పెరుగుతుందనబడి విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవునికి వాక్యములు యెహోషువ గ్రంథము 8:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని నువ్వు చక్కగా ప్రవర్తించదువు. మన జీవితంలో చక్కగా మనం వర్ధిల్లాలి అంటే దేవునికి వాక్యాన్ని మనము చదవాలి, ఆ వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే మనం వర్ధిల్లతామనబడే విషయాన్ని వాక్యము ద్వారా మనం గ్రహించుచున్నాము. అలాగే 119:9 యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నడతనగా ప్రవర్తన. యవన కాలములో ఉన్నటువంటి కుమారులు, కుమార్తెలు, మీ జీవితము పరిశుద్ధముగా
ఉండాలి అని అంటే దేవునికి వాక్యాన్ని మీరు ప్రతిరోజు కనీసం ఒక 5 అధ్యాయాలు చదివినట్లయితే నీవెలా జీవించాలో, ఎట్లా పరిశుద్ధంగా ఉండాలో, దేవుని ఎందు ఎట్లా విశ్వాసముగా ఉండాలో దేవునికి వాక్యము నీకు బాగా నేర్పిస్తుంది అనబడి విషయాన్ని గ్రహించాలి. 1వ దావీదు సంకీర్తన 3వ వచనములో యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరలు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫల మగును. బైబిల్ గ్రంథం ఇలాగూ సెలవిచ్చుచున్నది. గనుక విద్యార్థులైనటువంటి మీరు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళవలసిన వారై ఉన్నారు. గనుక దేవునికి వాక్యాన్ని ప్రతి దినము కనీసం ఒక 5 అధ్యాయులు తప్పనిసరిగా మీరు చదవండి. అలాగే అవసరార్థము తప్ప ఎక్కువ సమయము సెల్ ఫోనుతో గడపవద్దు. ఇది చాలామందికి మింగుడు పడనటువంటి విషయము. ఎందుకంటే ఈవేళ రోజు జీవితంలో మొబైల్తోటే ఎక్కువగా వెళుతుంది. మీరు ఎంతో గొప్ప విజయానికి ముందుకు వెళ్ళవలసినటువంటి రీతిలో యవన కాలములో చదివేటటువంటి స్థితిలో మీరున్నారు. గనుక మన యొక్క జ్ఞానమునకు లేక మనకు ఎంత ఉపయోగమో, దేవుడు ఎందుకు ఇచ్చారో ఆ వస్తువును, అంతవరకే దాన్ని ఉపయోగించడం తప్ప 24 గంటలు దానితో గడపడం అనబడేది ఎవరు అలవాటు చేసుకోకండి. ఈ విషయాన్ని గమనించాలి. సెల్ ఫోను, ఇంటర్నెట్ మొదలగు వాటిలో అసభ్యమైనటువంటి వాటిని చూడరాదు. ఈరోజు పాపము చాలా భయంకరంగా వ్యాపించి ఉంది. సొదొమ గొమొర్ర ఆ పట్టణాల్లో భయంకరమైన పాపం వలన దేవునికి ఉగ్రత దిగినటువంటి కార్యాన్ని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. కానీ ఈనాడు భయంకరమైనటువంటి పరిస్థితి, ఎక్కడికో వెళ్లకుండానే మొబైల్లోనే ఆ పాపపు దృశ్యాలు కనబడుతున్నాయి. అందుకే నీ జీవితం, నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా నువ్వు జీవించాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ప్రతి దినం చదివినట్లయితే ఒక భయం నీలో ఉంటుంది, దేవుని భక్తి నీలో ఉంటుంది. వాటి ధరికి వెళ్లకుండా దేవునికి వాక్యము నిన్ను రక్షించగలదనబడి విషయాన్ని గమనించాలి. కొంతమంది విద్యార్థులు విద్యను నిర్లక్ష్యము చేసి ప్రేమ వివాహము అని చెబుతూ విద్యార్థి జీవితాన్ని చాలా నాశనము చేసుకుంటున్నారు. తల్లి గర్భములో ఉండగా నీకు అవయములు సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించారు. ఈ సృష్టిని దేవుడు నీ కొరకు దయచేశారు. నీకు దేవుడు తండ్రిని తల్లినిచ్చారు, సమస్తాన్ని దేవుడిచ్చారు. అలాగే మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించనని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పాపులమైన మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. గనుక నీకేం కావాలో అన్నిటినీ దేవుడు నీకు ఎలా ఇస్తున్నారో, నీకు వివాహ సమయం వచ్చినప్పుడు భాగస్వామిని దేవుడు నీ కొరకు ఎవరిని సిద్ధపరిచారో, దేవుని ఏర్పాటు ఎక్కడ ఉందో, దేవునికి సంకల్పం ఏమైందో అది దేవునికి అప్పగించండి. మీరు చదువులను ఆప్ చేసి ప్రేమ పెళ్ళిళ్ళు అనబడే ఆ రీతితో మీ యొక్క విద్యను అభ్యసించే ఆ సమయానంతటిని దాని కొరకు వెచ్చించి మీ జీవితాలు దయచేసి ఎవరు కూడా పొగట్టుకోకండి. విద్య పూర్తి చేసి జాబును పొందే వరకు లేదా ఏదో ఒక ఉపాధిని పొందే వరకు ఈ వివాహం అనబడే ఆ తలంపు లేకుండా విద్యపై ఉద్యోగంపై మనసును ఉంచి మీరు చదివినట్లయితే గొప్ప జీవితాన్ని మీరు చూడగలరు. అలాగే కొందరు విద్యార్థులు జీవితంలో కష్టాలు లేక ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని జయించలేక అపజయాన్ని పొందినప్పుడు వారు ఆత్మహత్యకు పాల్పడం అనబడేది ఎక్కువగా జరుగుతుంది. విద్యార్థులు వారు చదువుకున్నటువంటి కాలంలో చాలామంది ఫెయిల్ అయితే వెంటనే ఇంకా మా జీవితం ఎందుకు అనబడే ఆ రీతిలోనికి, నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచిది కాదు. మన దేశంలోను ఇతర దేశంలోను ఉన్నతమైన వ్యక్తుల యొక్క చరిత్రను మీరు చదవండి. వారు అనేక పర్యాయాల్లో వారి జీవితంలో అపజయాన్ని పొందిన వారే.
చిన్నప్పటి నుంచి జయాలు పొందుతూ వారు ఎదిగినటువంటి వారు కాదు. కనుక ఎప్పుడు కూడా మీరు ఫెయిల్ అయిపోయాం అనబడే ఆ నిరాశను మీరు కలిగించుకుని చనిపోవాలి అనబడే రీతిలోనికి వెళ్ళి మీ జీవితాన్ని దయచేసి పాడు చేసుకోకండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాణం అది దేవుడు తీసుకోవాలి, కానీ నీ అంతటి నీవు తీసుకోకూడదు. సమస్య పరిష్కారం అయిపోదు. లైట్ను కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. అతను 1000 సార్లు ఫెయిల్ అయి అతడు విజయాన్ని పొందాడు, థామస్ అల్వా ఎడిసన్. కనుక ఒక్కసారితోటే అయిపోలేదు. ఎప్పుడు కూడా నిరాశలోనికి వెళ్ళకండి, దేవుని వైపు చూడండి. 119వ దావీదు సంకీర్తన 92వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. ఎటువంటి శ్రమైన దేవుడు మనం రక్షించగలిగినటువంటి సమర్థుడు. స్టూడెంట్స్ అయిన వారు, మీరు ఏ పరిస్థితుల్లో అయినా ఒకవేళ ఫెయిల్ అయిపోయి ఒక జాబ్ విషయంలో ట్రై చేసి నువ్వు విఫలమైపోతున్నావేమో, కానీ ఆత్మహత్య అనబడిది నువ్వెప్పుడు అటువంటి ఆలోచనే నీ మనసులోనికి రానివద్దు. దేవుని వైపు నువ్వు చూడు, ఆయన వాక్యము వైపు నువ్వు చూడు. ఈ భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనడిలా నా శ్రమయందు నేను నశించియందును. గనుక నీవు నశించిపోకుండా నిన్ను కాపాడేది దేవునికి వాక్యం. గనుక వాక్యాన్ని మీరు చూడండి, శ్రమయందు దేవునికి మహిమ కలుగును కాక. విద్యార్థులైన వారు ప్రతి విషయములో ఎక్కువగా ఆలోచన చేయడం అటువంటిది ఈ వయసులో కలుగుతూ ఉంటుంది. ఏ విషయంలో నేనప్పటికీ కూడా సరే అది ఎక్కువగా ఆలోచన చేయకండి. మీ ఇంట్లో నిన్ను చదివించలేని పరిస్థితిలో ఉన్నారా మీ తల్లిదండ్రులు? దాని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచన చేయొద్దు. అలాగే నీకు జ్ఞాపక శక్తి లేదా, ఒక సబ్జెక్టు నీకు అర్థం కావడం లేదా, దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దు. ఏ విషయంలో నేను సరే ఎక్కువగా ఆలోచన చేయకుండా నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావో దానిని దేవుని సన్నిధిలో పెట్టి దేవునికి అప్పగించి నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని కార్యాన్ని మీరు చూస్తారు, దేవునికే మహిమ కలుగును కాక. విద్యార్థులైన వారు ఒకరి విషయాలు ఒకరికి చెప్పి కలహములు పెట్టుట సమంజసము కాదు. చదువుతున్నటువంటి కాలంలో జరిగేటటువంటి విషయమే ఇది. ఒకరి విషయాలు ఒకరికి చెప్పడం, కలహాలు పెట్టడం, ఇది క్రీస్తు ప్రేమకు విరుద్ధమైనటువంటి కార్యము. ఒకరి గురించి నీకేమైనా తెలిసినప్పుడు దాన్ని నీ మనసులో పెట్టుకోవాలి, దాన్ని మర్చిపోవాలి. అది వేరే వారికి చెప్పడము, వేరే వారు తీసుకొచ్చి ఇంకొకరు చెప్పి కలహాలు పెట్టడము, అటువంటి అలవాటు ఎవరిలోనూ ఉంటే ఈరోజు అది తీసివేసుకోండి. క్రీస్తు వారి యొక్క ప్రేమను మీరు కలిగి జీవించండి. క్షమించే గుణాన్ని కలిగి ఉండండి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుణ్ణి కుమారులు అనబడుదరని ప్రభువారు తెలియచేసిన మాట. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు తెలియచేసినారు. గనుక తల్లిదండ్రులను ఏనాడు నిర్లక్ష్యము చేయకూడదు, నిందించకూడదు, అవమానపరచరాదు. వారిని ప్రేమింపవలను, వారికి లోబడవలను. నువ్వు దీర్ఘాశమంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ప్రభువు తెలియచేసినటువంటి మాట. గనుక తల్లిదండ్రులైన వారిని కుమారులు కుమార్తెలు గౌరవించాలి. ఈ కాలంలో ఏమనుకుంటారండి తల్లిదండ్రులు, చాలా చిన్నగా అంటే మీకేమీ తెలియదు అన్నట్లుగా తీసి పాడేసినట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు. అలా చేయకూడదని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. నీ తండ్రి గద్దిప్పును త్రోసివేయకము, నీ తల్లి ఉపదేశమును తృణీకరింపుకమని సామెతల గ్రంథములో పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయించారు. మీరు ఉన్నతమైన వారిగా మీరు ఎదగాలంటే మీ తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. సన్మానించడం అంటే శాలువాలు వేసి దండలు వేసి సన్మానించడం కాదు, వారి మాట వినడమే, వారికి లోబడమే వారిని సన్మానించడం అనే విషయాన్ని గమనించాలి. విద్యార్థులు విద్య అభ్యసించుచున్న సమయములో కొందరు పరీక్షల సమయం వరకు చదవకుండా ఒక 10 రోజులు 20 రోజులు ఇంకా ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి అని తెలిసినప్పుడు అప్పుడు పుస్తకాలు తీసి చదవడం అనబడేది జరుగుతూ ఉంటుంది. కానీ అట్లా ఎవరు చేయకండి. అలా చేసినందువల్ల ఏమీ ప్రయోజనమో ఉండదు. ముందు నుండే విద్య విషయంలో మీ స్కూల్లో లేక మీ కాలేజెస్లో మంచి స్టూడెంట్ ఎవరున్నారో ఎలా చదువుతున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి.
అంటే వారు ఎప్పటికప్పుడే చదువుకోవడం వల్లనే వారు ఉన్నతమైనటువంటి మార్క్స్ వరకు వస్తున్నాయి. టైం టేబుల్ వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు కొంతమంది స్టూడెంట్స్ అయిన వారు. కనుక ఎప్పుడు కూడా అట్లాంటి అలవాటు నేర్చుకోకండి. అట్లాంటి పరిస్థితి కలిగి ఉన్నట్లయితే మీరు అనుకున్నట్లుగా విజయాన్ని మీరు చూడలేరు అన్నమాట. విషయాన్ని గమనించాలి. విద్యను అభ్యసించు ప్రతి వ్యక్తి గురి కలిగి ఉండవలెను. మీరు విద్యను అభ్యసించున్నప్పుడు ఒక గురి మీలో ఉండాలి. ఒక డాక్టర్ అవ్వాలనో, ఇంజనీర్ అవ్వాలనో, ఏమవ్వాలనో ఒక రీతితో మీరు ఒక గురి కలిగి మీరు చదివినట్లయితే ఒక స్థితికి మీరు చేరగలరు అన్నమాట. విషయాన్ని గమనించాలి. దాని కొరకై దేవుని ప్రార్థించి తీవ్రముగా కష్టించి చదివి సంపూర్తి చేయుటకు కృషి చేయవలెను. గురితో మీరు చదవాలి. ఏ గురి అయితే నువ్వు కలిగి ఉండి చదువుతున్నావో దాని కొరకై నీవు దేవుని సన్నిధిలో పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసి ఆ చదువు నువ్వు పూర్తి చేసినట్లయితే దేవుడైన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నీకు అనుగ్రహింపచేస్తారు. దేవునికి మహిమ కలుగును కాక. సృష్టికర్త అయిన దేవుడు ప్రతి వ్యక్తి లోపల ఏదో ఒక ప్రత్యేకతను అమర్చును. గనుక దేవుడు ఎవరికి ఏ ప్రత్యేకత ఇచ్చునో దానిని దైవ వాక్యము ద్వారాను, దైవ ప్రార్థన ద్వారాను, జ్ఞానము ద్వారాను గ్రహించి దానిని అభివృద్ధి చేసుకుని ఉన్నతమైన స్థితిని అధిరోహించుటకు కృషి స్వల్ప వలయును. ప్రతి వ్యక్తిలో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. దేవుడు మరి నీకే ప్రత్యేకత ఇచ్చారో దేవునికి వాక్యము ద్వారాను, ప్రార్థనలో ఉండి ప్రార్థన ద్వారాను, నీ జ్ఞానము ద్వారాను దాని నువ్వు బాగా గ్రహించి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకత, ఆ తలంతును నువ్వు ఉపయోగించు. అది దేవునికి ఎంతో మహిమకరముగా ఉంటుంది అనబడి విషయాన్ని గమనించాలి. చాలామంది విద్యార్థులు మేము ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించినను, ఉద్యోగం రాలేదు, ఉపాధి లేదని చాలా బాధపడుతూ ఇంటి వద్దనే కూర్చుని ఆలోచిస్తూ మనోవిచారముతో ఉంటారు. ఇది తగదు. ఏదో ఒక చిన్న ఉద్యోగమునైనా వెతుక్కొనవలను, మరియు విద్యతో పాటు ఏదో ఒక పనిని నేర్చుకునవలను. మీరు చదువుతున్నప్పుడే కొన్ని పనులు మీరు నేర్చుకోండి. చాలామంది ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి చదువుకుంటారు. అక్కడ కొన్ని గంటలు చదువుతారు, కొన్ని గంటలు మరి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తారు. వాటినే కట్టుకుంటూ వారు చదువుకుంటూ ఉంటారు. అట్లా మీరు చదువుతున్న సమయంలోనే కుమార్తెలు టైలరింగ్ నేర్చుకోవడము, కుమారులు కంప్యూటర్ నేర్చుకోవడం, ఏదో ఒకటి బోళ్ళను ఉన్నాయి, వాటిని నేర్చుకోవచ్చును. ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగము లేదు అని చాలామంది ఇంటి దగ్గరే కూర్చుని ఏమి పని చేయకుండా, ఏమి ఉపయోగపడకుండా బాధతో కూర్చుని ఉంటారు ఇంట్లో. నిజంగా తండ్రికి ఆ తల్లికి ఎంత వేదన అంటే అంత వేదన. ఇంత కష్టమని నా కొడుకుని చదివించాం, ఏమీ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నాడే, ఉద్యోగం లేదనబడే బాధతో వారు నలిగిపోతూ ఉంటారు. అట్లా కాదు. మీరు దేవుని సన్నిధిలో ఉద్యోగము దయచేయమని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తారని నువ్వు ఇంటి దగ్గర కూర్చోవడం కాదు, నీవు ప్రయత్నము చేయి, దేవుడు కార్యము చేస్తారు. యేసు మహారాజుకు దైవచనుడు దేవదాసు సైగరు మాట చెప్పారు, దేవుని సన్నిధిలో మనము ఒక విషయమును కూర్చి యేసు నామమును దేవుని అడిగినప్పుడు దేవుని సన్నిధిలో పెట్టాను కదా, దేవుడు అది చేస్తారన్నబడి కాకుండా ఆ కార్యము దేవుడు జరిగించుటకే దానిపై నువ్వు మనసు పెట్టాలి, ఆలోచించాలి. నువ్వు చేయవలసింది ఏముంది అది నువ్వు చేయాలి, అప్పుడు దేవుడైన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తారని దైవ భక్తులు తెలియజేసినటువంటి కార్యం. గనుక విషయాన్ని గమనించాలి. నిరాశ పడకూడదు, ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రములను విధిగా పాటించవలయను, ఆరోగ్యకరమైన ఆహార పదార్థములను భుజించవలయను. చాలామంది విద్యార్థులు నీరు సరిగా త్రాగరు, దాని వలన అనారోగ్యములకు గురవుచున్నారు. రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల వరకు నీరు త్రాగవలెను. ఆరోగ్య విషయములో, ఆహారం విషయములో జాగ్రత్త తీసుకునవలెను. ముఖ్యంగా నీరు, ఇది మనము కొనక్కర్లేదు, కొనలేకుండానే దేవుడు దాన్ని ఇచ్చారు. నీళ్లు త్రాగడాన్ని బట్టి ఎన్నో జబ్బులు పోతాయి అని డాక్టర్ సేన వారు తెలియచేయడం జరుగుతుంది. ఆహార పదార్థములు భుజించుట విషయములో
అనగా ఎక్కువగా స్టూడెంట్స్ ఆహార విషయంలో చూస్తారు, చికెన్ మటన్ బాగా క్యూ కట్టేస్తారనమాట. కానీ అప్పుడప్పుడు వాటిని తినొచ్చు, కానీ ఎక్కువగా మీ శరీరానికి ఆరోగ్యం కలిగించే ఆకుకూరలు, కాయగూరలు ఇవి కూడా ఇంటి దగ్గర తల్లి చక్కగా చేసి పెడుతుంది కదా, వాటిని తినండి. ఆరోగ్య విషయంలో ఆహారంలో తీసుకోవాల్సిన నియమాలు కూడా ఈ యవన కాలమందు మీరు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే చదువుకున్న వయసులోనే కిడ్నీలు పాడైపోయినాయని, ఊపిరితిత్తులు పాడైపోయినాయని ఎంతోమంది కుమారులు కుమార్తెలు బాధపడ్డారు. కనుక అటువంటి రాకుండా జాగ్రత్త పడండి. ప్రతి విద్యార్థి స్నానాదుల విషయములోను, గది శుభ్రత విషయములోను, వస్త్రముల విషయములను తగు శ్రద్ధ తీసుకొనవలయును. కుమారులరా, కుమార్తెలరా, దేహ శుద్ధి అనబడేది ఇది ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యము. దేహశుద్ధి విషయములోను, అలాగే వస్త్రశుద్ధి విషయములోను, మీరుండి గది శుభ్ర విషయములకు శ్రద్ధ వహించండి. మీరు ఎంత బాగా చదువుకున్నారో అనేది కాదు, మీరు ఎంత నీట్గా ఉంటున్నారు, ఎంత పద్ధతిగా ఉంటున్నారో అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అన్నిటిని చూస్తారు, కనుక ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి విషయములకు కూడా చక్కటి విధానాన్ని మంచి కుమారులుగా, మంచి కుమార్తెలుగా మీరు ఎదగాలి. దేవునికి మహిమ కలుగును కాక మత్తు పదార్థములు, మద్యపానము సేవించుట, చెడు స్నేహములు కలిగినుట, చెడు కోరికలను అదుపు చేసు కొనకపోవుట, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి కలిగి ఉండి దేవుడు అనుగ్రహించిన జీవితమును గూర్చియు, కుటుంబమును గూర్చియు ఆలోచించని ఎందరు విద్యార్థులు వినాశనములకు గురి అవుచున్నారు. కనుక ప్రతి విద్యార్థి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలయును. దేవుడు మీకు ఇచ్చిన జీవితం దాని గురించి ఎరగనటువంటి వారు, కుటుంబమును గురించినటువంటి ఆలోచన అనబడి లేనటువంటి వారు చాలా మంది కూడా మద్యపానమునకు, మత్తు పదార్థాలకు, వారు చెడు స్నేహములకు. నీ అందరితో మాట్లాడండి, మీ క్లాసులో, మీ హాస్టల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని పలకరించండి. కానీ స్నేహం మాత్రం మంచి వారితోటి మీ స్నేహం ఉండాలి. వాడి ప్రవర్తన ఎట్లాంటిది, వాళ్ళ మాటలు ఎట్లాంటివి, వారి చూపులు ఎట్లాంటివి, వారి పరిస్థితి ఎట్లాంటిది నువ్వు బాగా గమనించి వారితో నువ్వు స్నేహం చేయి. దావీదు యోనాతాను యొక్క స్నేహము ఎంతో చక్కగా ఉంటుంది. అటువంటి స్నేహముగా మీ స్నేహం ఉండాలి. దానికి ఎవరు పడితే వారితో స్నేహం చేయడం అనబడేది కుదరదు. మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. విద్యార్థులైన వారు విద్యను అభ్యసించి ఉద్యోగములు, ఉపాధి పొందిన తర్వాత వారు దేవునికిని, దేశమునకును ఉపయోగపడవలను, దేవుని మహిమార్థమై జీవించవలను. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు మన పాపముల నిమిత్తమై సిలువ వేయబడి రక్తము చిందించున్నారు. కనుక అటు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునుగా అంగీకరించి నిత్య రాజ్యమునకు, రెండవ రాకడకు దైవాత్మతో సిద్ధపడవలను. ప్రిల్లన, మీరు విద్యను అభ్యసించిన తర్వాత మీ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడేటట్లుగా మీరుండడము కాదు, కానీ మీరు దేవునికి ఉపయోగపడాలి, దేశమునకు మీరు ఉపయోగపడే రీతిగా మీ పరిస్థితి ఉండాలన్నమాట. విషయాన్ని గమనించాలి. అన్నిటికంటే మించి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై ఆయన రక్తము చిందించారు, ఆయన సమాధి నుంచి తిరిగి లేచారు, ఆయన ఆరోహణమయ్యారు, మరలా ప్రభువారు రాబోతున్నారు. ఆ రక్షకుని యొక్క రక్తము చేత కడగబడిన వారై రక్షించబడి దేవుని ఆత్మను పొంది ఆయన రాజ్యానికి ప్రభు యొక్క రెండవ రాకడకు సిద్ధపడాలి. ఆ రాజ్యములు ఉండగలిగే స్థితినిచ్చేదే యేసు వారి యొక్క అమూల్యమైన రక్తం. ఆ రక్తాన్ని కోరుకోవాలి, దేవుని ఆత్మను కలిగి దేవుని స్తుతించాలి. ఈ విధానాలన్నిటినీ కలిగి మీరు ముందుకు సాగగలిగినట్లయితే ఉన్నతమైన వ్యక్తులుగా ముందుకు సాగగలుగుతారు. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరికీ అనుగ్రహించును గాకా.